ఏసునామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. తపకాల ధ్యానములు అనే శీర్షికన 17వ భాగంగా ఈరోజు మనం కనికరం లేని వారికి కనికరం లేని తీర్పు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. యాకోబు పత్రిక 2:13 యాకోబు ఏం రాస్తాడంటే, కనికరము లేని వారికి కనికరం లేని తీర్పే ప్రభువు నుండి లభించును. ఈరోజు పఠనాల ప్రకారము ధనికుడు లాజరు అనే ఉపమానాన్ని మనం ధ్యానించుకుంటున్నాం అన్నమాట. లూకా సువార్త అనగానే ఉపమానముల శీర్షిక అండి, సిరీస్ ఆఫ్ పారబుల్స్ అన్నమాట. అసలు లూకా సువార్త అంటేనే యేసుప్రభు యొక్క కరుణని గురించి రాస్తాడు. పౌలు బోధించింది లూకా రాస్తాడనమాట. అందులో ముఖ్యమైనవి మీరు చదువుకోవాలి, మీరు దాన్ని పాటించాలి. మంచి సమరయుడు, ఆ తర్వాత ధనికుడు, లాజరు అన్నమాట. మంచి సమరయుడు 10వ అధ్యాయంలో ఉంటుందండి. 25వ వచనం నుండి మీరు చదువుకోవాలి. అక్కడ ధర్మశాస్త్ర బోధకుడు యేసుప్రభుని అడుగుతాడనమాట, ప్రభువా బోధకుడా, మేము పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? అప్పుడు మరి ధర్మశాస్త్రం ఏం బోధిస్తుంది? అప్పుడు యేసుప్రభు అంటారు, ధర్మశాస్త్రము ఏమని బోధిస్తుంది, అది నీకు ఎలా అర్థమైంది? రెండు మాటలు. కొంతమంది ఇంకొకలాగా అర్థం చేసుకుంటూ ఉంటారనమాట. అప్పుడు ఆయన చెప్తాడనమాట, ధర్మశాస్త్ర బోధకుడు, నీ దేవుడైన ప్రభుని పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి, ఇంకా నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి, 2 ఆజ్ఞలు చెప్తాడు. అప్పుడు ప్రభు అంటారు, నువ్వు సరిగ్గా చెప్పావు, ఆ 2 చెయ్యి, నువ్వు పరలోకానికి వెళ్తావు. దేవుని ప్రేమించు, దేవునికి మొదటి స్థానం ఇచ్చేసేయి, నీ జీవితంలో మొదటి సమయాన్ని, నీ జీవితంలో మొదటి ఆస్తి కానీ, లేకపోతే నీ యవ్వనాన్ని కానీ, అన్ని ఫస్ట్ ఫ్రూట్స్ అంతా దేవునికి ఇవ్వు, మొదటి స్థానం దేవునికి ఇవ్వు. తర్వాత నిన్ను ఎలా నువ్వు ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగు వాళ్ళని, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. అప్పుడు ఇంకా నా పొరుగువాడు ఎవరు అని యేసుని శోధించాలని ధర్మశాస్త్ర బోధకుడు అడిగినప్పుడు యేసు ప్రభు మంచి సమరయుని ఉపమానం చెప్తారండి. నేను స్కూల్లో ఇప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా ఇది చెప్తూ ఉంటానన్నమాట. మంచి సమరయుడు అలా వెళ్తున్నాడు. ఒక వ్యక్తి యెరూషలేం నుంచి ఎరికోకు. యెరూషలేం దేవుని సన్నిధి ఉండే స్థలం అన్నమాట. దేవుని సన్నిధి నుంచి ఎరికోకు వెళ్తున్నాడు. మధ్యలో దొంగలు దోచుకొని, కొట్టేసి, కొన ఊపిరితో విడిచిపెట్టి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అంటే ఒక వ్యక్తి ఆత్మని దొంగ సైతాను దొంగిలించి, అంతా దొంగిలించి అక్కడ కొట్టి పడేసి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఒక యాజకుడు వెళ్తున్నాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. లేవీయుడు వెళ్తున్నాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు, అంటే అంటరాని వాళ్ళుగా చూస్తారు యూదులు సమరీయులని, ఆయన గాడిద మీద వెళ్తూ చూసి యేసుప్రభు కూడా జాలిపడి, మత్తయి 15:32 అనమాట. ఇదే అండి, జాలి గల మనస్సు కలిగిన వాళ్ళు యేసుప్రభుకి చెందిన వాళ్ళు. వాళ్ళు ఏ విశ్వాసంలో ఉన్నా జాలిపడి గబా అయ్యా ఎట్లా ఉండొచ్చు, కొట్టి రక్తం పోతుంది, చివరికి కొన ఊపిరిలో ఉన్నాడు, అయ్యయ్యో అయ్యయ్యో అని గాడిద దిగి ఆయనకి ద్రాక్షరసం పోసి త్రాగడానికి నీళ్ళిచ్చి, నువ్వు భయపడకు, ఏం కాదు, నీకేం కాదు అని అతనికి ధైర్యాన్ని చెప్పి, ద్రాక్షరసం పోసి, గాయాలకి కట్టుకట్టి, త్రాగడానికి ఇచ్చేసి, అతన్ని మెల్లగా కూర్చోబెట్టుకొని గాడిద మీద పోతుంటే కూడా జాగ్రత్తగా పట్టుకొని ఉంటాడు. ప్రాణం పోతుంది కదా, నీకేం కాదయ్యా, నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా. ఆ ధైర్యం ఆయనకి మరి జీవాన్ని ఇచ్చి ఉంటుందన్నమాట. హాస్పిటల్లో చేర్పిస్తాడు, డబ్బు కడతాడు, సేవ చేస్తాడు రాత్రంతా. ఆ తర్వాత వేకోజామున వేరే పని మీద వెళ్తూ వాళ్ళకి చెప్తాడు, ఇదిగో నేను మళ్ళీ వెళ్ళి వచ్చేస్తాను పని మీద, ఇంకా ఏదైనా ఎక్కువ ఉంటే నేను కడతానని. మరి ఈ ముగ్గురులో ఎవరు పొరుగు వాళ్ళు? అతనికి అంటే కనికరం చూపిన వాడే. సమాధానం చూడండి ఎంత మంచిదో, కనికరము చూపిన వాడే క్రైస్తవుడు. నాకెప్పుడు ప్రభు అదే చెప్తారు, కనికరము కలిగిన వాళ్ళు నాకు చెందిన వాళ్ళు అని. మరి ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ధనికుడు లాజర్ అన్నమాట. ఇది చెప్పేటప్పుడు కూడా ఏం టైటిల్ పెట్టాలి అంటే యాకోబు పత్రిక 2:13 జ్ఞాపకం చేశారు. కనికరము లేని వారికి కనికరము లేని తీర్పే దేవుని నుండి లభిస్తుంది. మన మంచి సమరీలాగా ఉండాలండి. అది ఆచారాలు దయచేసి ప్రక్కన పెట్టి మీ ఊరిలో ఎవరు ఈ విధంగా మీ అవసరం కలిగి ఉన్నారో సహాయం చేయండి మీరున్న చోట. ధనికుడు లాజర్ కూడా అదే చెప్తున్నారు ప్రభు. ఒక ధనికుడు ఉన్నాడంటే ఒక ఊరిలో, మీ ఊరే అనుకోండి, ఒక ధనికుడు ఉన్నాడు. అతడు నిత్యము పట్టుబట్టలు ధరించి, నిత్యం అంటే ఇంకా ప్రతిరోజు విందులు వినోదాలతో కాలం గడుపుతున్నాడంట. ప్రతిరోజు విందులు అన్నమాట, వినోదాలతో కాలం గడుపుతూ ఉన్నాడు. అతని ఇంటి వాకిట బయట అన్నమాట ఒక లాజరు నిరుపేద ఉన్నాడు. అతని ఒంటి నిండా పుండ్లు, కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయన్నమాట. నేను అనుకుంటున్నాను, ఇంటికి ధనికుడు అంటే పెద్ద ఇల్లు, కాంపౌండ్ ఉంటుంది, మరి ఆ కాంపౌండ్ గేట్ ఉంటుంది, గేటు బయట లేడు. ఇంట వాకిట అంటే, వాకిట అంటే తప్పకుండా వాకిట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు కనబడుతూ ఉంటాడు. అబ్బా, ఆయన కుక్కలు నాకుతుంటే అయ్యా కొద్దిగా అన్నం పెట్టండి అని, అయ్యా కొద్దిగా అన్నం పెట్టండి అడుగుతారు కదండి. పేదవాళ్ళు చాలా ఆకలితో ఉంటే అమ్మా అయ్యా అని అడుగుతారు. మన ఇంటికి వచ్చి కానీ, లేకపోతే నేను ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారనమాట. అయితే ఆయన రోజు అలాగే ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట, లాజరు ఎదురు చూస్తున్నాడంట. ఈ విందు జరిగిన తర్వాత, ధనికుడు విందు తిన్న తర్వాత, త్రాగిన తర్వాత ఉండొచ్చు, ఆ ఊడుస్తారు పనివాళ్ళు, ఆ టేబుల్ చుట్టూ క్లీన్ చేస్తారు కదా, అప్పుడు ఆ క్లీన్ చేసి కింద పడిన మెతుకులంతా ఊడ్చి ఎత్తేసి కసవు ఆ బయట పడేస్తే ఆ ఎంగిలి మెతుకులు ఏరుకొని తింటున్నాడంట. నీ వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. ఎవరిలో అయినా యేసుప్రభు ఉంటే అలా చూడరండి. యేసుప్రభు కుష్ఠరోగి సిమోన్తో కలిసి భుజించాడు. బుధవారం ఆయన చివరి భోజనం అన్నమాట. మరి ఆ లేవీయుడు మత్తయి సుంకరి ట్యాక్స్ కలెక్టర్ ఇంట్లో ఆయన పాపులతో, సుంకర్లతో కలిసి భుజిస్తున్నాడు. కలిసి భుజిస్తున్నాడు అని ఉంటుందన్నమాట. కానీ ఆయన భుజిస్తూ అక్కడ ఆకలిగా ఉన్న వాళ్ళని ఎప్పుడూ విడిచిపెట్టలేదండి. నిజానికి 4000 మందికి ఆహారం ఇచ్చినప్పుడు మత్తయి 15లో 3 రోజుల పాటు వాళ్ళు వాక్యం వింటూ ఉన్నారు. ఇంకా వాళ్ళని పంపించేయండి అంటారు శిష్యులు. ప్రభు అంటారు, వాళ్ళని చూస్తే నాకు జాలి కలుగుతుంది, వాళ్ళని ఇప్పుడు అట్లా పంపిస్తే నడుస్తూ నడుస్తూ దారిలో వాళ్ళు స్పృహ తప్పి పడిపోతారేమో, వద్దు, మనమే వాళ్ళకి భోజనం పెట్టాలి. మీ దగ్గర మన కొరకు తెచ్చుంటారు కదా రొట్టెలు, ఎన్నున్నాయంటే 7 ఉన్నాయి ప్రభు అని చెప్తారు. అంటే రొట్టె అంటే పెద్దగా ఉంటుందండి, అక్కడ మన కోసం తెచ్చిన తీసుకొని రండి అని చెప్పి వాటిని ఆశీర్వదించి దేవునికి వందనాలు చెప్పి త్రుంచి వాళ్ళ శిష్యులకు ఇస్తారనమాట. అందరికీ పంచిపెట్టండి అని చెప్పి. యేసు ప్రభు యొక్క హృదయం అది అండి. దేవుడు మనకిచ్చింది మన కొరకు మాత్రమే కాదు, వేరే వాళ్ళతో పంచుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యం సామెతలు 22:9 అండి. తన భోజనమును పేదలతో పంచుకొను కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు. మీకు దీవెనలు కావాలా, ఆరోగ్యం కావాలా, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలా, మీ కొడుకు మీ పిల్లలు త్రాగుడు మానేయాలా, నీ భర్త త్రాగుడు మానేయాలా, కోర్టు కేసెస్ నుంచి మీకు విడుదల, న్యాయం జరగాల, ఏమేమి విషయాలు మీరు ప్రార్థిస్తున్నారో ఆ విషయాల్ని బట్టి మీరు పేదవాళ్ళకి అన్నం పెట్టండి. ఒక సోదరికి నేను చెప్పాను, వాళ్ళ భర్త హాస్పిటల్లో ఉంటే ప్రేయర్ చేసిన తర్వాత, అమ్మ నేను కూడా ఇలాగే చేస్తాను, నువ్వు కూడా మరి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో కారులో వెళ్తావు కదా, వెళ్ళినప్పుడు ఒక బాక్స్లో అన్నం పెట్టుకొని దారిలో ఎక్కడైనా పేదవాళ్ళు కనబడితే ఇవ్వు, డ్రైవర్ దగ్గర కొంచెం 20 రూపాయలు 50, 10 అట్లా ఉంచి భిక్షగాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వమని చెప్పు. కంటిన్యూస్గా ఇలా చేస్తూ ఉండండి. అప్పుడు మీ కొడుక్కి, మీ భర్తకి స్వస్థత కలుగుతుంది తప్పకుండా అక్క అని చెప్పారు. నేను ఎప్పుడైనా ఎవరైనా బాబు అన్నం తినట్లేదు, చిన్నవాడు 1 సంవత్సరము 2 సంవత్సరాలు అంటే నేను చెప్తాను, మీరు మీ ఇంటి దగ్గర ఉన్న పేదవాళ్ళకి అన్నం పెట్టండి. దేవుడు ఇది ఒక హెచ్చరిక అన్నమాట, సిగ్నల్. ఏంటంటే మన పిల్లలు అన్నం తినట్లేదు, మన పిల్లలు ఏం చేయట్లేదంటే రోజు అన్నం పెడుతూనే ఉంటారు, తినట్లేదు, ఎంత బాధపడుతున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అన్నం లేక వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళ పట్ల కరుణ కలిగి ఉండండి, అలాగే అని చెప్తారనమాట. తర్వాత మళ్ళీ ఫోన్ చేయరు. పేదవాళ్ళకి అన్నం పెట్టినప్పుడు పరలోకం తెరవబడుతుందండి. ఇప్పుడు మళ్ళీ అందరం కూడా ధనికుడి ఇంటికి వచ్చేద్దాం, ఆయనను చూస్తూ ఉండండి. విందులు, వినోదాలు, టేబుల్ మీద ఎన్ని కూరలు ఉంటాయి, ఎన్ని సీసాలు ఉండొచ్చో కదా. మళ్ళీ పట్టుబట్టలు, ప్రతిరోజు పట్టుబట్టలు ధరిస్తున్నాడు, విందులు చేసుకుంటున్నాడు. అక్కడ లాజర్కి ఇంత అన్నం ఇస్తే ఏం కష్టం కాదు కదా, ఎందుకంటే విందు అంటే అయిపోయిన తర్వాత చాలా మిగులుతుంది కూడా. కానీ కొంచెం కూడా కరుణ లేదండి. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనస్సాక్షి చచ్చిపోయినప్పుడు రాతి గుండె అంటే విత్తనాలు రాతి నేలలో పడితే మొలకెత్తి వెంటనే ఎండిపోయినాయంట. రాతి గుండె ఉన్న వాళ్ళకి కరుణ ఉండదండి. వాళ్ళు ఎప్పుడు తినాలి, ఎప్పుడు త్రాగాలి, రోజు ఏం ధరించాలి, కానీ వాళ్ళ మీద మనస్సు ఉండదన్నమాట. ఏం తినాలి దాని మీద మనసు ఉంటుంది, ఏం ధరించాలి దాని మీద మనసు ఉంటుందన్నమాట. వాళ్ళ గురించి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభు. ఇంకా అలా ఈయన రోజు విందులు చేసుకుంటున్నాడు. అక్కడ లాజరు మరి రోజు ఈ వీళ్ళు ఊడ్చిన తర్వాత చెత్త అక్కడ పడేస్తే ఆ చెత్తలోంచి ఏరుకొని తింటున్నాడు. ఎంత చూడండి దయనీయమైన పరిస్థితి. ఆ తర్వాత ఇది నేను ఊహించుకుంటానండి, ఇద్దరు ఒక రోజే చనిపోయి ఉంటారు. అప్పుడు ఏం జరిగింది ఆత్మకి చూడండి, 16:22 అండి. ఆ నిరుపేద లాజరు మరణించగా దేవదూతలు వచ్చి పరలోకం నుంచి అతని ఆత్మను తీసుకొని అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. మరి ఈయన కూడా మరణించాడు, ధనికుడు. చాలా పెద్ద ప్రొసెషను, పెద్ద సమాధులు కట్టి అంతా అయిపోయి ఉంటుంది శరీరానికి. ఇంకా ఆత్మను ఎవరు తీసుకెళ్లారు? ఆ ధనికుడు మరణించగా, ఆయన పేరు చెప్పలా, నరకం నుంచి పిచాచులు వచ్చి ఆయన ఆత్మను తీసుకెళ్ళి నరకం, కాలే నరకంలో వేసేసారనమాట. మనం మరణించిన తర్వాత మనం పోయే స్థలాలు రెండు ఉంటాయండి. ఇప్పుడు లాజరు వెళ్ళినట్లుగా పరదేశ, ప్లేస్ ఆఫ్ కంఫర్ట్ అంటారు, అది పైన ఉంటుంది అనమాట పరదేశ్. ఆ తర్వాత పరలోకం, ఓకే, క్రింద పాతాళం అనమాట. ఇక్కడ ఏముంటుందంటే ప్లేస్ ఆఫ్ టార్మెంట్, మంటల్లో కాలిపోవడం అన్నమాట. అలా పైకి లాజరు వెళ్ళిపోయినాడు, కిందికి ధనికుడు వచ్చాడనమాట. నేనేం చెప్తూ ఉంటా అంటే, మీరు ధనికులుగా ఉన్నవాళ్ళు మారకుండా ఉంటే ప్లేసులు మారిపోతాయి, జాగ్రత్త. పైన కూర్చొని తింటున్నావు, క్రింద పాతాళలోకంలో అగ్నిలోనికి వెళ్ళిపోయావు. క్రింద కూర్చున్నాడు లాజరు, పైకి వెళ్ళిపోయాడు, ప్లేసులు మారిపోతాయి. ఇదే జరిగి ఉంటుంది. ఇప్పుడు టర్కీలో భూకంపం వచ్చిందంటే నేను ఈ విధంగానే అనుకుంటున్నాను, నిద్రలోనే దేవదూతలు పరలోకానికి తీసుకొని వెళ్ళిన నీతిమంతులు, తన భోజనాన్ని పేదలతో పంచుకునే నీతిమంతులు, మరి అదే యేసుప్రభు నీతిమంతులు అంటారు. తుది తీర్పు చదవండి మత్తయి 25:31 నుంచి. ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చిన వాళ్ళు, రోగులకి సేవ చేసిన వాళ్ళని నీతిమంతులు నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు. అలా చేయకుండా ఉన్న వాళ్ళని శాపగ్రస్తులారా, సైతానికి వాడి దూతలకు, పిచాచులకు కొరకు సిద్ధం చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళండి. నీతిమంతులు నిత్య జీవంలోనికి, దుష్టులు నిత్య నరకాగ్నిలోనికి వెళ్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఈయన మరణించిన తర్వాత పిచాచులు రెడీగా ఉంటాయన్నమాట. ఇక్కడ అంతా తిండిపోతు పిచాచులు అవన్నీ ఉన్నాయి కదా, ధనాశ పిచాచులు, తర్వాత అన్నీ అవన్నీ తీసుకెళ్ళి నరకంలో తీసుకెళ్ళి కాల్చేస్తూ ఉన్నాయన్నమాట. కాలిపోతూ ఉన్నాడు ధనికుడు. కాలిపోతూ ఇలా పైకి చూశాడంట. చూస్తే అక్కడ పైన కన్నెత్తి చూడగా పైన కనబడుతుందన్నమాట. పరదేశిలో అబ్రహం ఒడిలో అబ్బా లాజరు మహిమ శరీరంతో ఉన్నాడు. అప్పుడు అబ్రహాంని చూసి, తండ్రి అబ్రహామా, నేను ఇక్కడ మంటలో కాలిపోతున్నాను, లాజరుని తన చిటికిన వేలు నీళ్ళలో ముంచి ఒక్క చుక్క నా నాలుక తడపడానికి పంపించరా అంటే ఎంత కాలిపోతున్నాడండి, ఎంత నాలుక ఎండిపోయి ఎంత ఒక్క చుక్క నీటి కోసం తప్పించిపోతున్నాడు. తండ్రి అబ్రహామా అంటున్నాడు. అంటే ఆయనకి బోధన అంతా తెలుసు, విన్నాడనమాట. దేవుని వాక్యం అంతా విన్నాడు ఆయన. వాళ్ళ దేవాలయంలో బోధిస్తున్నప్పుడు అదంతా విన్నాడు, ఆయనకు తెలుసు, బైబిల్ జ్ఞానం ఉంది. అబ్రహాంని గుర్తించాడు కూడా, లాజర్ని కూడా గుర్తించాడు. శరీరాలు మట్టిలోకి వెళ్ళిపోయినాయి, కానీ ఆత్మ శరీరం అన్నమాట, అది మహిమ శరీరం అంటారు, దాన్ని గుర్తించాడు. ఒక్క చుక్క నీళ్ళు. అప్పుడు అబ్రహాం ఏమంటారంటే, కుమారా అని పిలుస్తున్నాడు ధనికుడు. నువ్వు ఈ లోకంలో జీవించినప్పుడు అన్ని సుఖాలు అనుభవించావు, కానీ లాజరు అష్ట కష్టాలు పడ్డాడు. కనుక ఇప్పుడు లాజరు సుఖంగా ఉన్నాడు, నీవు కష్టపడుతున్నావు. ప్లేసులు మారిపోయినాయి కదా. అయినా ఒకవేళ నేను అక్కడి నుంచి నీ దగ్గరికి నీళ్లు పంపించాలన్నా పంపించలేనయ్యా. మన మధ్య దాటలేని అగాధం ఉంటుంది. పరదేశు పైన ఉంటుంది, క్రింద పాతాళం. ఈ రెండిటికి మధ్యలో అగాధం. అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి రాలేరు. కానీ ఈ పాతాళంలో ఉన్న వాళ్ళ నరకం ఇంకా ఏంటంటే, ఆ పైన వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో కనబడుతుందన్నమాట. అప్పుడు ఇంకా ఈయనకి నరకం తప్పదు, ఈ మంటలు తప్పవు. అప్పుడు అంటాడు ఇంకా లాజరు, సారీ అయ్యా. అప్పుడు అంటాడు ధనికుడు, తండ్రి అబ్రహామా, ఇదిగో నాకు ఇంకా 5 సోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ నిత్య నరకాగ్నిలోనికి మంటల్లోనికి రాకుండా ఉండడానికి లాజర్ని భూమి మీదకి పంపించి, ఇదిగో ఇలా మీ అన్నయ్య కాలిపోతున్నాడని వాళ్ళకి వాక్యాన్ని చెప్పించండి. అప్పుడు అబ్రహాం అంటారు, భూమి మీద చెప్పడానికి చాలామంది ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నాడు, చాలామంది ఉన్నారు, అది చాలదయ్యా. వాళ్ళు చెప్తే హృదయ పరివర్తన చెందరు, వాళ్ళు చెప్తే విని హృదయ పరివర్తన చెందరు నా సోదరులు. ఆయనకు తెలుసు ఈయన ఎట్లా ఉన్నాడో, ఆయన సోదరులు కూడా అలాగే ఉన్నారు. కానీ ఎవరైనా మృతులలో నుంచి వెళ్ళి అప్పుడు చెప్తే అయినా వాళ్ళు హృదయ పరివర్తన చెందుతారు. అప్పుడు అబ్రహాం అంటాడు, భూమి మీద చెప్పే ప్రవక్తలు, దైవజనులు, మోషే వాళ్ళు చెప్పినప్పుడు నమ్మకపోతే చనిపోయిన వాళ్ళు వెళ్ళి చెప్తే కూడా నమ్మరు. 2008లో అనుకుంటా అండి, నరకానికి పిక్నిక్ ఒక బుక్ చదివాను, పిక్నిక్ టు హెల్ అని. కొలంబియాలో అమెరికాలో ఒక 7 యవనస్తుల్ని యేసు ప్రభు నరకానికి తీసుకెళ్ళి చూపిస్తారనమాట. అక్కడ వాళ్ళు చూస్తారనమాట, త్రాగుబోతులందరూ ఒక చెరువు, అగ్ని చెరువులో కాలిపోతున్నారు. వ్యభిచారం చేసిన వాళ్ళంతా ఒక చెరువులో, యవనస్తులు రాక్ మ్యూజిక్ విన్న వాళ్ళంతా ఒక చెరువులో అలా కాలిపోతున్నారు. మరి స్త్రీలు, ధనికులైన స్త్రీలు, మరి వడ్డానాలు ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు అక్కడ, వాళ్ళ నడుము చుట్టూ కూడా మరి పాములు ఉన్నాయంట. ఇంకా పురుగులు ఇలా ముక్కులోంచి వెళ్ళి కళ్ళలోంచి చెవులలోంచి బయటికి వస్తున్నాయంట. మంటలు మండుతూ ఉన్నాయంట. యేసు ప్రభుని చూసి యేసు యేసు అని వాళ్ళు ఏడుస్తే యేసు ప్రభు ఏడుస్తూ ఉన్నారంట. ఇంకా అక్కడి నుంచి ఆయన ఏం చేయలేరు. మరణించిన తర్వాత ఎవరు ఏం చేయలేరండి. బ్రతికి ఉండగానే కుడి ప్రక్కన దొంగలో వచ్చిన మార్పు మనలో రావాలన్నమాట. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు అక్కడ నరకంలో. సో వాళ్ళ బుక్ రాస్తారనమాట, ప్రభు చెప్తారు వాళ్ళకి, ఇదో ఇలా రాయండి అని. పరలోకాన్ని కూడా చూపిస్తారు. అక్కడ చిన్న పిల్లలు ఉంటారు, ఆ తర్వాత అబార్షన్ చేయించుకుంటే ఆ పిల్లలు కూడా పరలోకంలో ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, అదంతా రాస్తారనమాట. పిక్నిక్ టు హెల్ అండ్ పిక్నిక్ టు హెవెన్ అని చెప్పేసి. సో అట్లా చూసి చెప్తే కూడా మరి మారని వాళ్ళు ఉన్నారు కదా. అదే ఆయన చెప్తున్నారనమాట, అంత కఠినంగా మనం ఉండకూడదు అని చెప్తున్నారు. దేవుడు మనకి ఏదైనా ఇస్తే, మొదటి తిమోతికి రాసిన లేఖలో పౌలు 6 17 నుంచి 19 వరకు ఒక్కసారి మీరు చదవండి. అక్కడ ధనికులకి 9 హెచ్చరికలు ప్రభు ఇస్తున్నారనమాట. ధనికులకు 9 హెచ్చరికలు. ధనికులైన మీరు గర్విష్ఠులుగా ఉండకుడి, ధనమును నమ్ముకొనకుడి, ధనమిచ్చిన దేవుణ్ణి నమ్ముకొనుడు. మంచిని మాత్రమే చేయండి, సత్కార్యములు చేయుటలో ధనవంతులుగా ఉండండి, ఉదార బుద్ధి కలవారుగా ఉండండి, ధర్మము చేయువారిగా ఉండండి, నిత్య జీవము సంపాదించుకొను వారిగా ఉండండి, పరలోక ధనమును కూడబెట్టుకొను వారిగా ఉండండి. పౌలు రాస్తున్నాడు, ధనికులని హెచ్చరించు అని చెప్తున్నాడు. ధనాశ సర్వ పాపములకు మూలం. లవ్ ఫర్ మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద సిన్. మరి సంతృప్తితో కూడిన దైవ భక్తి గొప్ప లాభ సాధకమైనది. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏం తీసుకొని రాలేదు, ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనం ఏం తీసుకొని వెళ్ళాం. కనుక ధనాన్ని పట్టి గర్వం రాకుండా ఇచ్చుటలో ధనవంతులుగా ఉండండి. యోబు కూడా చాలా ధనవంతుడండి. అన్నీ పోయినప్పుడు దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నారు, కానీ తన దేవుణ్ణి పట్టుకొని ఉన్నారు. ఒక్కరోజు కూడా పేదలకి పెట్టకుండా నేను తినలేదు. ధనం ఉండడము తప్పు కాదండి, కానీ దాన్ని బట్టి గర్వపడకూడదు మనం. ఆ తర్వాత పేదల పట్ల మనం కనికరాన్ని కలిగి ఉండాలి. పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ నాకు చాలా ఇష్టమండి. ప్రతిరోజు 900 మందికి అన్నం పెట్టేవాళ్ళంట. ఆమె గురించి చదివిన తర్వాత నేను రాశాను కూడా, నేను మారాను. ఆమె 900 మందికి పెడితే నేను రోజు ఒక్కరికైనా పెట్టాలి, ఒక్కరికైనా పెట్టకుండా మా ఇంట్లో ఒక్కరోజు గడవకూడదు. మరి డాన్ బోస్కో గారి తల్లి మమ్మ మార్గరెట్ గారు కూడా అన్నం ఉండగానే ముందు ఒక భిక్షగాడికి వేడిగా పెట్టేదంట. అది చూసి డాన్ బోస్కో హృదయం కరుణతో నింపబడి మరి ఇప్పుడు అనేక మంది అనాథులకి ఆయన తండ్రిగా ఉన్నాడు. ఆయన మరణించిన ఆయనకి మరణం లేదండి. మదర్ తెరీసా వాళ్ళ మమ్మీ కూడా అలాగే ఉండేవాళ్ళంట. చిన్నప్పుడు వాళ్ళు నేర్చుకున్న పాఠాలు కరుణ కలిగి ఉండడం. చిన్న తెరీసమ్మ గారు కూడా అలాగే వాళ్ళ అమ్మ నాన్న ఒకరికి తెలియకుండా ఒకరు దాన ధర్మాలు చేసేవాళ్ళంట. అది మన కనీస ధర్మం అని చెప్పేవాళ్ళంట. రాత్రిలో ఎవరికైనా బాగాలేదు వాళ్ళ ఊర్లో అంటే మరి వాళ్ళకి భోజనము అట్లా తీసుకొని వెళ్ళి లాంతరు తీసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి సాయం చేసి వచ్చేవాళ్ళంట. వాళ్ళ పిల్లలకి చెప్పేవాళ్ళంట మన కనీస ధర్మము మన పొరుగు వాళ్ళని ఆదుకొనుటాన్ని. వాళ్ళు నేర్చుకున్న పాఠాలు అవే. మీ పిల్లలకు కూడా మీరు అలాగే నేర్పించండి. మా అపార్ట్మెంట్స్ పైన మరి పావురాలండి చాలా వస్తాయి. టెరెస్ మీద వాకింగ్ చేయడానికి వెళ్తాను నేను కూడా, చాలామంది వస్తారు. ఒక బ్రదర్ గారు వాళ్ళ బాబు మా స్కూల్లోనే చదువుతాడు, చిన్నవాడు, ఫస్ట్ క్లాస్ కావచ్చు. ఇంత చిన్న గిన్నెలో బియ్యము అట్లా నూకలు తీసుకొని వచ్చి పావురాలకి వేస్తాడనమాట. ఇంకొక బ్రదర్ వచ్చి జొన్నలు వేసి పావురాలకేసి అవి తింటుంటే కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటాడు. నేను కూడా అప్పుడప్పుడు అన్నం తీసుకొని వెళ్తాను అనమాట వాటికి. ఈరోజు దేవుడు నాకు కృపనిచ్చారు వీటికి అన్నం పెట్టడానికి. అక్కడ ప్రక్కన తొట్టి ఉంటుంది, ఆ తొట్టి నింపుతాను, నీళ్లు నింపుతాను అనమాట. అది శుభ్రం చేసి కడిగి శుభ్రం చేసి నీళ్లు నింపుతాను. ఇంకా అవి తిని తర్వాత నీళ్ళు తాగి స్నానం చేసుకుంటాయి. ప్రభా ఈరోజు మరి వీటికి సాయం చేయడానికి నాకు కృపనిచ్చావు, సో నా దినం ఈ దినమంతా ఇలాగే ఉండాలి అని. తన భోజనంను పేదలతో పంచుకొను కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు. యాకోబు పత్రిక 2:13 కనికరం లేని వారికి కనికరం లేని తీర్పు వస్తుంది. ధనికుని ఉపమానం ద్వారా ధనికుడు లాజరు ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు. ఈ తపస్కాలం అంటే దేవుని యొక్క కరుణతో నింపబడి ఆ కరుణని అందరికీ ఇవ్వండి, ఇచ్చే కాలం. కనుక మీ దగ్గర ఏది ఉంటే అది. అదో ఈరోజు నేను మా దివ్యవాణి స్టాఫ్కి ఇవి తీసుకొని వచ్చాను అనమాట. అందరూ తింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. పెద్ద పెద్దవి అవసరం లేదు. ఒకరోజు ఆరెంజెస్ ఇవ్వండి, ఒకరు చర్చికి వచ్చి వెళ్తూ ఉంటే ఫాదర్ పర్మిషన్ తీసుకొని డోర్ దగ్గర ఒక ఆరెంజ్ ఇవ్వండి, ఒక యాపిల్ ఇవ్వండి, ఒక అరటి పండు ఇవ్వండి. అలా ఒకరికి అన్నం పెట్టండి. మీరు అన్నం తినరు కదా, మంచిది, అప్పుడు ఒకరికి అన్నం పెట్టండి. ఊర్లో ఎవరు వృద్ధులు ఉన్నారు, ఎవరు రోగులు ఉన్నారు, ఎవరు పేదలు ఉన్నారు, వితంతువులు ఉన్నారు. యాకోబు 1:27 ఆయన అంటున్నారు, అనాథల్ని పేదలని ఆదరించుట, పరిశుద్ధంగా జీవించుట నిజమైన దైవభక్తి. దేవుని దృష్టిలో దైవభక్తి అంటే ఇదే. కనుక ఈ దైవభక్తిని అలవర్చుకొనండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. ధనికుడు లాజరు ఉపమానం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ప్రభా. మీరు మాకు ధనాన్ని ఇచ్చింది పేదలతో పంచుకోవడానికే, కానీ మేము మాత్రమే కేవలం తినడానికి త్రాగడానికి కాదు ప్రభా. ఆ తర్వాత ధనికుడు చూడండి నరకానికి వెళ్ళాడు, లాజరు నిరుపేద పరలోకానికి వెళ్ళాడు. నాయన మేము కూడా పరలోకానికి వెళ్ళాలి లాజరులాగా, కానీ ధనికునిలాగా నరకానికి వెళ్ళకుండా అయ్యా యోబు ఎలా పేదలకి పెట్టాడో అలా ప్రతిరోజు పేదలకి పెట్టడానికి మాకు కృపని దయచేయండి. మమ్మల్ని కరుణతో నింపండి ప్రభా. మీ కరుణకి సాక్షులుగా ఉండే కృప దయచేయండి. కనికరం కలిగి ఉండేటట్లుగా, దయామయులు ధన్యులు వారు దేవుని దయను పొందుదురు, కనికరము గలవారు ధన్యులు వారు దేవుని కనికరాన్ని పొందుతారని ఆ వాక్యం మేము జీవించే కృప దయచేయమని, పరిశుద్ధాత్మని మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభు చెప్పినట్లుగా మత్తయి సువార్త 5:7 దయామయులు ధన్యులు వారు దేవుని దయను పొందెదరు. యేసు ప్రభు కరుణతో మిమ్మల్ని నింపి ఆయన చేతులు సిలువ వేయబడ్డాయి. మీ చేతులే యేసు ప్రభు చేతులుగా, పేదవాళ్ళకి అన్నం పెట్టే చేతులుగా మీ చేతులని దేవుడు అభిషేకించుదురుగాక. తపస్కాలం అంటే కరుణ కలిగిన కాలం, పేదవాళ్ళకి సాయం చేసే కాలం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.